హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎంఎస్ టు క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. దీనికి సంబంధించిన ఫైల్స్ అని మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు వివరంగా మీరు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి చెప్పే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాలి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాస్టీస్ యూజ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది కదా, ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని 16x9 సైజ్ తీసుకొని, మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చాను, అది అన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి ఒక png ఇమేజ్ కూడా ఇచ్చాను, దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. దాని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి ఈ ఇమేజ్ని కరెక్ట్గా ఇలా ఉంచండి. ఇక్కడ ఉంచి కొంచెం నేను జరుపుతున్నాను చూసుకోండి, అక్కడికి వచ్చి ఇక్కడ పక్కనే కీ మార్క్ని చూసారు, దాన్ని తీసుకొని ప్లస్ ఎత్తేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇలా ఇమేజ్ని పెద్దగా చేసి ఇటు సైడ్కి పెట్టుకోండి. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి, ఒక్కసారి చూడండి ఎలా వస్తుందో. చూసారుగా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళండి. దీనికి సంబంధించి మీకు కొన్ని ఇమేజెస్ కూడా ఇచ్చాను, ప్రతిదీ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక దీనికి సంబంధించి మీరు ఇమేజ్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకోండి. నేను ఇమేజ్ తీసుకున్నాను కనుక కొంచెం కరెక్ట్గా చూసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ పెట్టుకొని కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఈ ఇమేజ్ మాత్రం png ఫార్మాట్లో కంపల్సరీ ఉండాలి. png మీకు ఫార్మాట్ చేసుకోండి, రాకపోతే కనుక ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను వివరంగా మీకు వాళ్ళకి చెప్తాను. టిక్ మార్క్ ఇచ్చి దీన్ని కరెక్ట్గా పెట్టుకోండి. ఇమేజ్ కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు బాగుంటుంది. ఇలా ఇచ్చారు కదా, కొంచెం దీన్ని కూడా ఇలా ఇలా కొంచెం జరుపుకోండి. దీన్ని కూడా ఇలా జరుపుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తున్నాయి కదా నేమ్స్ కానీ ఆయన పక్కన సైడ్ ఇమేజ్ కానీ, తర్వాత ఈ ఇమేజ్ మీద ప్రెస్ చేసి కొంచెం ఇక్కడ పెట్టుకొని కీ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఫ్రంట్కి తెచ్చుకొని ఈ ఇమేజ్ని పెద్దగా చేసి కిందకి పెట్టుకోండి. మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి మీకు ఒక లిరిక్స్ ఇచ్చాను, ఆ లిరిక్స్ని తీసుకొని ఓకే చేసుకోండి. కొంచెం ఇలా కిందకి వెళ్తే బ్లెండింగ్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. తర్వాత ఇలా కొంచెం తీసుకురండి, నేమ్స్ కనబడితే కదా సైజ్ తగ్గించుకోండి బాగా, కొంచెం ఎంత బాగా తగ్గించుకుంటే అంత బాగుంటుంది. తర్వాత క్రోమా క్రియలోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ గ్రీన్లో ఉన్న దాన్ని గ్రీన్ తీసేసి వైట్ పెట్టుకోండి. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి. చేస్తే తర్వాత ఒకసారి ఇలా ఉంచేసిన తర్వాత దీనికి మీకు ఒక బార్డర్ ఇచ్చా, ఆ బార్డర్ కూడా తీసుకోండి. కత్తెర పక్కన స్క్రీన్ ఇచ్చుకుని ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఈ ఇమేజ్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి ఒక png బ్యాడ్ బాయ్ అని ఒక మీకు png కూడా ఇచ్చాను, ఆ png కూడా తీసుకోండి. మళ్ళీ దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని కొంచెం ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి కొంచెం ఇలా సైజ్ తగ్గించుకొని ముందు ఇక్కడ పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పెట్టేసి కొంచెం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియోలో పైన వీడియోని చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో నేమ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. ఎలా మూవ్ చేస్తే నేమ్ ఎక్కడి నుండి వస్తుందో చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఈ నేమ్ని కొంచెం అక్కడ పెట్టుకోండి. చూసారుగా, ఇక్కడ పెట్టుకోండి, అలా పెట్టి వదిలేసేసి కరెక్ట్గా కొంచెం అక్కడికి ఇలా చేసుకొని కీ మార్క్ ఇచ్చి టెస్ చేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి ఇమేజ్ని ఇంత పెద్ద పెంచుకొని కిందకి బాగా కింద ఇచ్చి టిక్ మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఇప్పుడు కరెక్ట్గా మీరు చూసుకోండి ఇటు సైడ్ ఓకే. ఫస్ట్ మనం png ఇమేజ్ ఇచ్చి గుర్తుందా దాన్నే, అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామో చూసుకోండి.
కొంచెం ఇలా ఎదుర్కొచ్చి టిక్ మార్క్ ఇచ్చి కొంచెం ఇలా జరుపుకోండి. మళ్ళీ కొంచెం వచ్చి ఇటు జరుపుకోండి. మళ్ళీ కొంచెం ఇలా ఇచ్చి ఇలా జరుపుకోండి. వీడియో అంతా మనం దీని ఎఫెక్ట్ ఉంటేనే బాగుంటుంది. ఇలా జరుపుకొని సైజ్ తగ్గించుకోండి కొంచెం. ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో తీసుకోండి. ఇందులోకి తీసుకొని లాస్ట్కి వెళ్ళి బెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చి ఈ వీడియోని కరెక్ట్గా, స్మోక్ మీకు ఎక్కువ కావాలంటే పైకి పెట్టుకోండి, తక్కువగా చాలనుకుంటే ఇక్కడ ఇలా పెట్టుకోండి. తక్కువగానే పెట్టుకుంటే మీకు లిరిక్స్ కనబడాలి కాబట్టి బాగుంటుంది. టిక్ మార్క్ ఉంది, ఇప్పుడు చూసుకోండి మీరు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, స్మోక్ ఎఫెక్ట్ మ్యూజిక్ ఉంటుంది, దాన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. From a young age, sick of my throat, into the masses, writing my poems for the few that look at me, cheek of me, shit. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు మరైనా తీసుకొస్తాను. సో నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో కానీ లైక్ రూపంలో కానీ తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.